ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని ఎంత దుర్మార్గం అంటే డబ్బులపైన ఆశ ఉండొచ్చు గానీ ఆడబిడ్డల మంగళ సూత్రాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి ఆ హక్కు ఎవడిచ్చాడు ఈ జగన్ రెడ్డికి నేను అడుగుతున్నా అంటే మొత్తం అప్పులు చేశాడు చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే కడాన మీరు రాబోయే రోజుల్లో తాగే ఆదాయం మీద అప్పులు చేస్తాడు ఏం తమ్ముడు ఈ తెలివి మీకుందా ఎక్కడ మీకెవ్వరికి తెలియలేదు జగన్ రెడ్డి నేర్చుకోవాలా అంటే మద్యపాన నిషేధం చెప్పాడా లేదా ఏమమ్మా మీరు ఓట్లు వేశారా లేదా ఇప్పుడేంటమ్మా ఇప్పుడేం చేస్తున్నారు ఇప్పుడు శుభ్రంగా 25 ఏళ్ళు మీకు ఇష్టం రాకపోయినా తాగిస్తాడు మిమ్మల్ని ఎందుకు అప్పు కట్టాలి కదా అప్పు కట్టడానికి తాగిస్తాడు కొంతమంది ఏం చేశారు ఇది తాగితే సస్తామని తెలంగాణ నుంచి ఒరిస్సా నుంచి కర్ణాటక నుంచి మద్యం తెచ్చుకున్నారు ఇంకా కొంతమంది ఏం చేశారంటే శుభ్రంగా ఊర్లోనే కాంచుకొని బాగా ఎవరి బాట కూడా ఇచ్చేస్తున్నాడు ఇంకొంతమంది ఇది కూడా ఖర్చు ఎక్కువ అవుతుందని గంజాయి తెచ్చుకొని తాగేస్తున్నారు దానికంటే ఇంకా కొంచెం ఇది అవుతుందని ఇప్పుడు హీరోయిన్ తెచ్చుకొని శుభ్రంగా శాశ్వతంగా తమ్ముళ్ళు 72,000 కోట్లు కరెక్ట్ గా చెప్పారు తమ్ముడు స్పెషల్ స్టేటస్ అన్ని కూడా బ్రహ్మాండమైన పేర్లు పెట్టేసి అంటే ఆయన తెలివంతా ఎంత బాగుందంటే మనం అందరికీ తెలివి లేదు మీ అందరి చెవుల్లో పూలు పెడుతున్నాడు ఇప్పుడు మీరేం చేయాలా మనిషికి ఒక పూ తీసుకొని జగన్ రెడ్డి చెవులో పెట్టాలి ఈ పిచ్చి మహారాజుకి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.